భారాసా సర్కార్ అవినీతి ఢిల్లీ వరకు పాకిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు అవినీతి చేసిన వారిని విడిచిపెట్టబోమన్న ఆయన తిన్నదంతా తిరిగి వసూలు చేస్తామని అది మోదీ గ్యారంటీ అని హెచ్చరించారు ఎల్బీ స్టేడియంలో భాజపా నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని కాంగ్రెస్ భారాసా డిఎన్ఏ ఒక్కటేనని విమర్శించారు ప్రజలు బీసీలను మోసం చేసిన ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎల్బీ స్టేడియం వేదికగా భాజపా బీసీ ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసింది బేగంపేట విమానాశ్రయం నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి ఓపెన్ టాప్ జీప్ లో ప్రజల మధ్య నుంచి వెళ్లిన మోదీపై పార్టీ శ్రేణులు పుష్పవర్షం కురిపించారు సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ప్రసంగం మొదలు పెడుతున్నట్లు చెప్పిన మోదీ పదేళ్ల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇదే స్టేడియానికి వచ్చారని ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ దేశ చరిత్రలో మార్పునకు నాందిగా నిలిచిందని పేర్కొన్నారు ఆ భారత ప్రధాని అయ్యారని గుర్తు చేశారు ప్రస్తుతం బీసీ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎల్బీ స్టేడియం కీలకంగా మారాలని కోరారు పదేళ్ల భారాస పాలనలో అవినీతి పెరిగిందన్న మోదీ తిన్న అవినీతి సొమ్ము అంతా తిరిగి వసూలు చేస్తామని స్పష్టం చేశారు కాంగ్రెస్ किया వాదర్ उसी మోడల్ డెవలప్ रही है दोनों की मंशा मिलकर राज्य की संपत्ति को लूटने की है ये दोनों पार्टियां अपने बेटा बेटी को आगे बढ़ाने में लगी है उन्हें आपके बेटे बेटियों की कोई परवाह नहीं है बीआरएस के भ्रष्टाचार के तार दिल्ली के शराब घोटाले से भी जुड़े हुए हैं जांच एजेंसियों ने जब उनके भ्रष्टाचार की जांच शुरू की तो ये लोग जांच एजेंसियों को भी गालियां देने लगे हैं लेकिन आज मैं ऐसे लोगों को डंके की चोट पर कहना चाहता हूं भ्रष्टाचार के खिलाफ कार्रवाई होके रहेगी जिन्होंने जनता को लूटा है उनको लौटाना ही पड़ेगा और मेरे तेलंगाना के भाई बहनों ये मोदी की गारंटी है कांग्रेस भाराशाल पै विमश्रास्त्र संधिचार वार की प्रजा संक्षेम कटे स्वलाभ में मुख्यमंत्री प्रधानमंत्री मोदी विमर्श बीआरएस की दो टीमें तो साफ दिखती हैं। एक पर्दे के पीछे सी टीम भी है ये कांग्रेस का सी है ना? ये सी बीआरएस की सी टीम है एक कांग्रेस बी आर एस की सी टीम है कांग्रेस और बीआरएस दोनों के ही डीएनए में तीन बातें कॉमन है एक परिवारवाद दूसरा भ्रष्टाचार और तीसरा तुष्टीकरण परिवारवाद की मानसिकता से चलने वाली बीआरएस और कांग्रेस यहां कभी भी किसी बीसी को सीएम नहीं बनने देगी నీళ్లు నిధులు నియామకాలే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణలో ఆ ఆకాంక్షలు నెరవేరలేదని మోదీ ఆరోపించారు ప్రత్యేక రాష్ట్రం కోసం బీసీలు ఎంతో కష్టపడ్డారని రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం వారిని మోసం చేసిందన్నారు ఓబీసీ ఎస్సీ ఎస్టీల సంక్షేమాన్ని భారాస సర్కార్ పట్టించుకోలేదని మోదీ విమర్శించారు అధికార పార్టీ నాయకులకు అహంకారం తలకెక్కిందని మోదీ ధ్వజమెత్తారు बीसी विरोधी एससी एस विरोधी सरकार है अहंकार किसी का भी हो उसको टिकने नहीं देता है बीआरएस के नेताओं में भी वही अहंकार दिखता है 2019 के लोकसभा चुनाव में तेलंगाना के लोगों ने ऐसे अहंकारी सीएम को अपने वोट की ताकत से जवाब दिया था इसी बौखलाहट में यहां के नेता मोदी को गाली देते रहते हैं इस तीस नवंबर को आप लोगों के पास तेलंगाना की उखाड़ फेंकने का बेहतरीन अवसर है तेलंगाना में बदलाव की जो आंधी चल रही है उसे తెలంగాణ్ బీజేపీ నీళ్లు నిధులు నియామకాల ఆకాంక్షల కోసం పోరాడి తెలంగాణ సాధించుకున్నామని అయితే అవన్నీ నిధులుగానే మిగిలిపోయాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు దేశం సంక్షేమం కోసం మోదీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు అందుకే తనకు మోడీ అంటే ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు నా కోరిక ఎప్పుడు ఒక బలమైన నాయకుడు కావాలి దేశానికి ఆత్మ గౌరవం నింపే నాయకుడు కావాలి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే నాయకుడు కావాలి దేశానికి అలాంటి నాయకుడు కావాలి అలాంటి నాయకుడు కావాలని నాలుగ కొన్ని కోట్ల మంది కలలు కంటే ఆ కన్న కళలకి ప్రతిరూపమే శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో బిసీల తెలంగాణ రావాలి సామాజిక తెలంగాణ నిలదొక్కుకోవాలి బీసీలు ముఖ్యమంత్రి కావాలి దానికి జనసేన సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ సంపూర్ణమైన మద్దతు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ఉంటుంది విజన్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ ప్రపంచంలో అగ్రగామి దేశంగా కావాలంటే మూడోసారి పూర్తిగా మోదీ గారు కావాలి ఇంకొకసారి ప్రధానమంత్రిగా ఆ రెక్బార్ మోదీజీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అమిత్ షా ప్రకటిస్తే కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కులం కాదు గుణం ముఖ్యమని కేటీఆర్ అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ భారాసా మజ్లిస్ మూడు ఒక్కటేనని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ ఏజెంట్ గా భారాసా వ్యవహరిస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీలు అడుగుతా ఉన్నాను మీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారా లేదా బీఆర్ఎస్ పార్టీకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పారు మా ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా ఎలక్షన్ల తర్వాత కూడా అమ్ముడు పోతారని చెప్పారు కాంగ్రెస్ పార్టీని మీరు మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు బిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోకుండా ఉంటారన్నటువంటి గ్యారంటీ ఇస్తారని అడుగుతా ఉన్నాను ఇవ్వలేరు కాంగ్రెస్ పార్టీ పోయే పార్టీ టిఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ద్వారా మార్పు రాదు దున్నపోతులు తినేటోళ్ళు పోయి ఏనుగులు తినే తినేవాళ్ళు వస్తారు పెన్న మీద నుంచి పొయ్యిలో పడకూడదు కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క మోచేతి నీళ్లు తాగేవాళ్ళే మజ్లిస్ పార్టీని పెంచి పోషించేది ఈ రెండు పార్టీలే ఈ తెలంగాణలో మార్పు ఒక్క భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యం ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభతో భాజపా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని భాజపా నేతలు వెల్లడించారు